हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल फुड कोर्ट बाय को सिस्टर्स। ఈ రోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి। సో ఆ రెసిపీ కూడా చెప్పేస్తాను మీకు ఏంటో। మరి మన రెసిపీలోకి అంటే నేను రెసిపీ పేరు చెప్పే ముందు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ అనేది పెట్టండి। మరి ఈ రోజు అందరికీ ఇష్టమైన రెసిపీ అండి। సో చెన్నై సాంబార్ అన్నమాట। చెన్నై సాంబార్ ఇంట్లోనే పెట్టుకోవచ్చు। నా దగ్గర ఒక పౌడర్ ఉందండి, సాంబార్ పౌడర్ అన్నమాట। ఆ పౌడర్ తో సాంబార్ పెడితే మాత్రం సేమ్ చెన్నైలో సాంబార్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందన్నమాట। చాలా బాగుంటుంది। ఈ లాక్ డౌన్ లో మాకు అంటే ఈ లాక్ డౌన్ లో నేను ఆ పౌడర్ తెచ్చుకున్నాం అన్నమాట। కాకపోతే అంత ముందు ఇక్కడ ఉందని తెలియదు మాకు, అది తీసుకోవాలంటే అప్పుడు తెలిసిందే కదా ముందే ఎక్కువ ఒక 1 మంత్ కి సరిపోను అంత గ్రోసరీ ఎంత తెచ్చుకున్నాం కదా అప్పుడు తీసుకొచ్చాను అన్నమాట। సో అది ట్రై చేసి చూస్తే చాలా బాగుంది। సో అందుకని ఇప్పుడు నేను ఈ రోజు దాంతో ఆ సాంబార్ పౌడర్ తో సాంబార్ పెడుతున్నాను అన్నమాట। చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇడ్లీలో కానీ దేనిలో ఇడ్లీ వడ చాలా బాగుంటుందండి, ఈవెన్ దోశలోకైనా। సో డెఫినెట్ గా ట్రై చేయండి। సో మరి వెంటనే ఆలస్యం చేయకుండా మరి మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా। ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ పప్పు ఉడక పెట్టేసుకున్నానండి, కుక్కర్ లో వేసేసాను। సో సాంబార్ కదా పప్పు అనేది 1 కప్ తీసుకున్నాను, రైస్ కుక్కర్ కప్పు। అది మెత్తగా ఉడక పెట్టేసి మిక్సీ వేసి పెట్టుకున్నానన్నమాట। ఇప్పుడు అలాగే దీనిలోకి టమాటాలు, పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ, అలాగే ఇది వచ్చేసి మీకు రాడిష్ అండి, ముల్లంగి అండి। ముల్లంగి వేస్తే చాలా బాగుంటుంది, సో నేను ముల్లంగి కూడా వేస్తాను సాంబార్ లో। అలాగే క్యారెట్, ఇది వచ్చేసి మీకు ములక్కాయ, ములక్కాయ లేనిదే సాంబార్ బాగోదు కదండి। సో ఇవన్నీ నేను ఒక్కొక్కటిగా దీనిలో వేసేస్తున్నానండి। అలాగే దీనిలో సాల్ట్ కూడా వేసేద్దాము, సాల్ట్ కూడా ఒక 3½ స్పూన్స్ వేసానండి। అలాగే ఒక స్పూను కారం కూడా వేసేసాను। అలాగే దీనిలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేస్తున్నానండి। అలాగే నేను ఒక గిన్నెలో ఇక్కడ చింతపండు రసం పిండుకున్నాను, సో ఈ చింతపండు రసం కూడా దీనిలో వేసేస్తున్నాను। సో అంతా ఒకసారి కలుపుకుందామండి। అలాగే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ జార్ లో కొద్దిగా వాటర్ పోసి అవి కూడా పోసేస్తున్నాము। చూసారు కదా మిక్సీ పట్టుకున్నాను, చక్కగా శుభ్రంగా దీన్ని ఒకసారి, పప్పు ఉంటుంది కదండి ఎంత మిక్సీకి కొంచెం అంటుకుంటుంది కదా, అదంతా కూడా శుభ్రంగా కొద్దిగా వాటర్ పోసుకొని అంటే మనకి సాంబార్ కి ఎట్లా కావాలో అన్ని వాటర్ కొంచెం పోసుకొని ఒకసారి కలుపుకుందామండి। ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి, చాలా బాగుంటుందండి ఈ సాంబార్ అనేది మాత్రం, అది చెన్నై సాంబార్ లాగానే ఉంటుంది ఈ పౌడర్ తో సాంబార్ కాస్తే చాలా బాగుంటుందన్నమాట। సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేద్దామండి।
సో నేను పొయ్యి మీద పెట్టేసానండి. స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసేసి నేను మూత పెట్టేసుకుంటున్నాను అన్నమాట. సో విజిల్ అనేది నేను మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి, నేను కొద్దిగా ఆవిరి వచ్చిన తర్వాత మాత్రమే విజిల్ పెట్టుకుంటాను అన్నమాట. సో ఒక విజిల్ రాగానే ఆఫ్ చేసేసుకోవచ్చు మీరు. సో మన సాంబార్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. మన సాంబార్ అయిపోయిందండి. ఇప్పుడు నేను పోపు పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అది అంటే పోపు వేసే ముందు నేను మీకు సాంబార్ పౌడర్ పేరు చూపిస్తాను, అంటే ఏ సాంబార్ పౌడర్ అనేది. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే ఎక్కడైనా దొరుకుతుందేమో కనుక్కోండి. చెన్నై సాంబార్ లాగానే ఉంటుంది, టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నాను కదా, చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చెన్నై సాంబార్ లాగానే. సో సాంబార్ పేరు వచ్చేసేసి ఇదండి, మీకు కనిపిస్తుందా? శాస్త్రి సాంబార్ పౌడర్ చూస్తున్నారు కదా, శాస్త్రి సాంబార్ పౌడర్ అండి. చాలా బాగుంటుంది ఇది. సో అంటే కారం కూడా ఘాటు కూడా చాలా బాగుంటుంది అనమాట, మిరియాలు ఘాటు. సో ఇంగువ, వాళ్ళు ఇంగువ వేస్తారు కదా, ఇంగువ ఘాటు చాలా అదే టేస్ట్ వస్తుంది, అదే ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు మనం నేను పోపు అనేది సాంబార్ కి పోపు వేసేస్తున్నాను అనమాట. నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా నెయ్యి అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. సో ఇప్పుడు నేను పోపు పెట్టేసుకుంటున్నాను వెంటనే. చూస్తున్నారు కదండి, ఆవాలు, జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు వేసేసాను పోపుకి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. చూసారు కదండి, నేను పోపు అనేది వేసేసుకున్నాను. ఇవి కొద్దిగా కాగిన తర్వాత మనం సాంబార్ పొడి అనేది వేసేసుకుందాము. చూసారు కదా, పల్చిగా కాకుండా చిక్కగా కాకుండా ఇలా ఉంటే సాంబార్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదండి, సాంబార్ అనేది మరుగుతున్నాయి. ఇప్పుడు నేను సాంబార్ పొడి వేసేసుకుంటున్నాను. నేను ఇడ్లీ కూడా అని పెట్టానన్నమాట, సాంబారు ఇడ్లీలోకి మాత్రమే. సో ఒకసారి మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ ఇంకా మళ్ళీ కొంచెం మరిగేంత వరకు ఉంచుకొని ఒకసారి సాల్ట్ అవన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. సో అంతేనండి, మన చెన్నై సాంబార్ రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉండే చెన్నై సాంబార్ అన్నమాట, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. టేస్ట్లో మాత్రం చాలా బాగుంటుందండి సాంబార్ మాత్రం. ఇడ్లీలో అయితే సూపర్ ఉంటాయి, మా ఇంట్లో అందరికి ఇష్టం అన్నమాట. సో నేను చేసిన విధంగా మీరు ఈ సాంబార్ పౌడర్తో సాంబార్ చేసి ఒకసారి చూడండి, మీరే అంటారు నిజంగా చెన్నై సాంబార్ లాగానే ఉన్నాయని. డెఫినెట్గా ట్రై చేయండి.